నమస్తే స్వాగతం తప్పని తిప్పలు పంటలకు తీవ్ర నష్టం ఆదిలాబాద్ జిల్లా బోద్ మండల కేంద్రంలో రైతులు పత్తి పంటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ తుఫాన్ ప్రభావం వల్ల కురుస్తున్న చిరు జల్లులతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరుగుతుందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు పత్తి పంట తడిసిపోవడం వలన ఇక్కడి వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు మరోవైపు సిసిఐ అధికారులు కూడా తడిసిన పంటను కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో రైతులు తక్కువ ధరకే పత్తిని విక్రయించాల్సి వస్తుంది మరోవైపు తడిసిన పత్తిని తక్కువ ధరకు లేదా మ్యాచర్ పేరుతో క్వింటాలకు పది నుండి పదిహేను కిలోల వరకు కోత విధించి కొనుగోలు చేస్తున్నారని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు ఇకనైనా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిసిఐ వారు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ధరను ఏమాత్రం తగ్గించకుండా రైతులకు న్యాయం చేయాలని ఇక్కడి రైతులు పేర్కొన్నారు